Krishna Jilla, Bantumilli Mandalam, Atamuru Gram Sivaru Sai Nagar Kuchindina Naluguru Mahilalanu, Sumaru Rendu Samvatsaral Kritam Dwakra Group Nundi Tolaginchi, Vari Sthanamlo Kotta Varini Neminchukunnaru. Appati Nundi Neti Varaku Tolaginchina Sabhyulaku Khata Nundi Chellimpulu Jarapakunda, Varini Vedinchadamto Dwakra Adhikarulaku Morapettukunnaru. అక్కడ కూడా న్యాయం జరగకపోవడంతో చేసేదేమీ లేక 10 రోజుల క్రితం మీడియాను ఆశ్రయించారు. విషయం వార్తల్లోకి ఎక్కడంతో హుటాహుటిన గ్రూప్ సభ్యుల వద్దకు నేరుగా అధికారులు తమ గ్రామానికి చేరుకుని ఎప్పటివరకు లెక్కలు చూసి తొలగించిన సభ్యులకు చెక్కులు అందజేసి డ్వాక్రా తీర్మానంలో నమోదు చేశారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. చెక్కులతో ఎంతో ఆశగా బ్యాంకుకు వెళ్లిన వారికి దెమ్మ తిరిగే వార్త చెప్పారు. డ్వాక్రా పొదుపు ఖాతాలో రూపాయి కూడా లేకుండా ఖాళీ చెల్లని చెక్కులతో మోసపోయినట్లు తెలుసుకున్నారు. అందరూ 60 సంవత్సరాలు పైబడిన వారు కావడం, పైగా ఎవరికి చదువు రాకపోవడంతో ఆలస్యంగా మోసపోయినట్లు తెలుసుకున్నారు. ఇక ఎవరితో మొరపెట్టుకున్నా న్యాయం జరగదు అని భావించి కృష్ణా జిల్లా ఎస్పీకి తమ గోడును వినిపించేందుకు మచిలీపట్నం చేరుకున్నారు. మరి సాయిలక్ష్మన్న అమ్మాయి మాకు డబ్బులు ఇవ్వాలండి, పొదుపు డబ్బులు మమ్మల్ని తీసేశారంటే పొదుపు డబ్బులు ఇవ్వాలి, 7300 అన్నారు. సాయిబాబు రాణువారి గుడిగాడు మీటింగ్ పెట్టారండి, చెక్కులు ఇచ్చారండి. చెక్కులు ఇచ్చిన తర్వాత తెల్లారు రాండి బ్యాంక్ ఈ కాడ ఇప్పిస్తామన్నారండి. వెళ్తేను మాకు దగ్గర డబ్బులు లేవు, బ్యాంకీలో డబ్బులు లేవు, ఇందులో డబ్బులు లేవు అని అన్నారండి. 3 రోజులు తెప్పించారండి, 3 రోజులు తెప్పించిన మాకు డబ్బులు ఇవ్వలేదు అండి, అవతలకి వెళ్ళిపోండి అన్నారండి. మరి మా డబ్బులు మాకు ఇచ్చేదట్టు దయచేయండి. మాది బండిమల్ల మండలం అండి, సాయినగరం అండి. డాకరా గ్రూప్ లీడర్ సాయిలక్ష్మి అండి. మమ్మల్ని 2 సంవత్సరాలు అయిందండి, ఏసి అయిపోయిందని తీసేసిందండి. తీసేసి మన డబ్బులు అడుగుతాం, ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం, బ్యాంకులో నీళ్ళు ఇస్తాం ఇస్తాం అని 2 సంవత్సరాల నుంచి జరిపిందండి. జరిపితే మేము సార్లకు చెప్పుకున్నామండి, సార్లు వచ్చి తీర్మానం చేశారండి, చెక్కులు ఇచ్చారండి. చెక్కులు ఇస్తే సంతకాలు పెట్టించేసుకున్నారు. ఎట్టుకుని చెక్కులు ఎత్తుకెళ్తే బ్యాంకుల దగ్గరికి ఎత్తుకెళ్ళామండి, ఎత్తుకెళ్తే డబ్బులు తీసేసారు లేవు అంటున్నారండి. ఇదేంటి అమ్మ బాబు మాకు ఇవ్వలేదు, మాకు చెక్కులు ఇచ్చారండి మేము అని ఎవరితో అవతల ఫోన్ అంటున్నారండి. ఆ సాయిలు వచ్చి